నన్ను కన్విన్స్ చేయటం, నేను కూడా దానికి కన్విన్స్ అయ్యి ఐఏఎస్ పెద్ద పదవిలో ఉన్నాను. అప్పుడు చెప్పాను కదా, పెద్ద బాంబే నగరానికి కమిషనర్గా ఉన్న దానికి రిజైన్ చేసి వచ్చి పీఆర్పీలో ఏకైక తలంపుతో ఒక మంచి ప్రభుత్వాన్ని మనం తీసుకురావాలి. ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నా మాతృగడ్డకి 22 సంవత్సరాలు అక్కడ సేవ చేశాను, అనేక అవార్డులు తీసుకున్నా, కానీ ఏవి వచ్చినా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు, ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్. మన ప్రజలకు మనం చేస్తే అది బాగుంటుంది. ఈ జిల్లాకి, ముఖ్యంగా నా మాతృ పట్టణానికి ఇక్కడ చేస్తే బాగుంటుందనే తలంపుతో, ఏకైక తలంపుతో ఇక్కడి నుంచి నేను గుంటూరు నుంచి కంటెక్ట్ చేశాను. కానీ ఆ రోజు 2009లో మీలో చాలామంది, కొంతమంది యువకులు ఉన్నారు, అప్పుడు చిన్నపిల్లలకు ఉండేవాళ్ళు, చాలామంది ప్రజారాజ్యం పార్టీకి ఎంతో కష్టపడి పనిచేశారు. కానీ అప్పుడు మనకి మీడియా సహకారం లేకపోవటం వల్ల, అన్ని రాజకీయ పార్టీలు చాలా బలంగా ఉండటం వల్ల, కాంగ్రెస్ కానీ అటు టీడీపీ కానీ బలంగా ఉండటం వల్ల మనల్ని ఒక కుట్రపూరితంగా అణిచివేయటం వల్ల మనం గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా అతి తక్కువ మెజారిటీతో, అతి తక్కువ డిఫరెన్స్తో చాలా సీట్లు మనం ఓడిపోయాం. ముఖ్యంగా గుంటూరు తీసుకుంటే మంగళగిరి లాంటి, మంగళగిరి, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, అలానే సత్తెనపల్లె, ఇలా చాలా తక్కువ అంటే 1500 నుంచి 3000 ఓట్లతో మనం ఓడిపోయాం. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో మనకి 45000 40000 ఓట్లు వచ్చినప్పటికి కూడా, అంత గట్టి పోటీ ఉన్నప్పటికి కూడా, మనది కొత్త పార్టీ అయినప్పటికి కూడా, మన అభ్యర్థులంతా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఎలక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆర్థిక స్తోమత అంతకంటే లేదు, అటువంటి వ్యక్తులు కూడా మనం టికెట్లు ఇచ్చి పోటీ పెట్టాం. సామాజిక న్యాయం అయినప్పటికీ కూడా మన వాళ్ళు అంత ఓట్లు సంపాదించుకోగలిగారు. 2009తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం చాలా బలంగా ఉన్నాం. సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజ్డ్గా మన పార్టీని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు కూడా గత 10 సంవత్సరాల్లో ఎంతో వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. ఈసారి తప్పకుండా మనం 2009లో ఏదైతే మనం సాధించలేకపోయామో, ఈసారి తప్పకుండా గుంటూరు జిల్లాని మన జనసేన కిల్లాగా మార్చి తీరుతాము. గుంటూరు గడ్డ